థ్యాంక్స్ చింటూ, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు నోరుండుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదానివి. చింటూ, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు. ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది. చీ, ఒకసారి చెప్తే అర్థం కదా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు. కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు. ఇక్కడ నుంచి కదిలేవా చంపేస్తాను. నువ్వు అన్నది చింటుని కాదని అతనికి అర్థమైంది. అర్థం అవ్వాలనే అన్నాను. ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు? ఏదో జరిగింది అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా? మన గతం ఏమిటో మనకి తెలుసు, అతనికి తెలీదు. అతను అనుకున్నది జరగదు, తెలుసు కూడా. అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి? నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు, నా వెంట పడడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? అది మీరలా తిట్టడంలో తప్పులేదు, జరిగిన దాంట్లో నా తప్పు ఉంది. కానీ దాంట్లో ఏ చెడుద్దేశం లేదు. మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. చూడండి, మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను, దానికి చాలా ఫీల్ అవుతున్నాను. ఇదిగో, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి, నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి. కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్. మిస్టర్, చూస్తే చదువుకున్న వాళ్ళు ఉన్నావు. ఏమిటి న్యూసెన్స్? నీకు ముందే చెప్పాను అతని గురించి, నువ్వేమో చాలా మంచివాడు బుద్ధిమంతుడు అన్నావు. ఇంకెప్పుడు నా షాప్లో కనపడటానికి వీల్లేదు, వెళ్ళు. అది కాదు మేడం. చూడండి, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను. జీవితంలో నేను కోరుకునేది ఏం లేదు. దాని మనసు మార్చి, దాని బ్రతుకి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు. మహేశ్వర్ అంటే నాకు ప్రాణం, తనకి జీవితాంతం తోడుంటే అదృష్టాన్ని నాకు కలిగించు. ఈ జన్మకి నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని కూడా. మీరే ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో అమ్మా వెళ్దామా? బ్యూటిఫుల్. ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడటం. ఎంత చక్కగా ఉన్నారండి, సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. పద వెళ్దాం. ఏమండి, వెళ్ళగానే తనకు దిష్టి తీయించండి, నా దిష్టి తగిలేలా ఉంది. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు, ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు, ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. ఏంటి చీర గంగిరెద్దులా? నాకు చీర అంటే ఇష్టం. సారీ ఫర్ ద బ్రేక్. మొగుడు సత్తా ఏంటో పెళ్ళానికి మొదటి రాత్రే చూపించాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది. అందుకే థ్రిల్ ఇచ్చాను. హౌ ఇస్ ఇట్? ఏంటి చీర, ఒక చేత్తో తంబురా ఇంకో చేత్తో చిడతలు కూడా తీసుకురాలేపోయావా? అది కదా భాగవతానికి సరిపోయేదానివి. అయ్యయ్యో, పాలు ఒలిగిపోయాయే. పర్లేదు, ఈ ఒలిగిపోయిన పాల గ్లాసుని నేను మరి పాల గ్లాస్ చేయనా? మొత్తం తాగలేదులే, నీ షేర్ నీకు ఉంచాను. కమాన్ కమాన్ కమాన్. నీకు బ్రాండీ అంటే ఇష్టం లేదు, విసిరేసావు. ఓకే, నాకు ఈ చీర ఇష్టం లేదు. విప్పే విప్పే. ఒంటి మీద ఏమీ ఉండకూడదు, క్లీన్. ఏది విప్పే 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 విప్పే? ఏంటి ప్రతిదానికి డ్రాకుల ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్తున్నావు? మొదటి రాత్రి పడగదులో మొగుడు పెళ్ళాం చీర విప్పమనంటే తప్ప
మరి ఇవన్నీ ఎందుకు ఉన్నట్టు? సిగ్గా నేర్పుతా. ఆడదాని ఒంటి అందాన్ని విప్పిన చీరమంట వెలుగులో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఈ రాత్రి దాటితే నిన్ను ఫ్రెష్ గా చూడలేను కదా, అందుకే వీడియోలో రికార్డ్ చేస్తే ఇప్పుడైన పార్టీలో నా ఫ్రెండ్స్ తో చూడండి నా వైఫ్ గ్లామర్ అని ప్రౌడ్గా చూపిస్తాను. కమ్ ఆన్ గివ్ మీ నైస్ పోజ్. భార్య అంత భర్తకే గాని లోపలకు కాదు. నన్ను బజారు మనిషి చేయకండి. ఎక్కడికి వెళ్తున్నారా ఇప్పుడు? పైన అమ్మాయి. అమ్మా జనని వద్దు వద్దు అంటే చేశావుగా డబ్బా పెళ్లి. నీ పాత చింతకాయ కోడలతోటి నువ్వే కాపురం చేసుకో, వెళ్ళు. మహేశ్వరి ఇంకా రాలేదన్నయ్యా, ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు. ఇంకా రాలేదా? రేడియోలో తుఫాను కూడా అనౌన్స్ చేశారమ్మా. రేడియోలో తుఫాను అనౌన్స్ చేశారా? అయితే తుఫాను రాదు, అమ్మాయి కాసేపటి వచ్చేస్తాండి. ఈ మాదిరి జ్యోతిషాలు అంతా చెప్పకపోతే ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఒక్క మగవాడు పూడ్చి రాకూడదా? పూడ్చి పెట్టాలో పాతి పెట్టాలో నువ్వు ఊరుకోమ్మా. మావిడు కూడా ఆఫీస్కి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నేను టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటే వెళ్ళానా? నీకెందుకు ఉంటుంది ఆ టెన్షన్? ఆ సన్నాసి గారు ఉన్నాడుగా, ఉంటే ఇందాక వాడు కంగారు పడుతూ గొడుగు తీసుకుని మీ ఆవిడకి ఎదురెళ్ళాడు. గొడుగు తీసుకుని ఎదురెళ్ళాడు. రాణే వర్షంలో తడిచి వస్తుందిగా, వేడి వేడిగా ఇస్తాను. ఏమిటి కాఫీనా? అన్నయ్యా నేను షాప్ దాకా వెళ్ళి చూసి వస్తాను, ఈలోపు అమ్మాయి వస్తే చెప్పండి. వర్షం వచ్చేట్టుంది, ఎలా వెళ్తావమ్మా? పోనీ మీరుగా పూడ్చకూడదా? మీరెవ్వరూ వెళ్ళక్కర్లేదు, మహేశ్వర్ ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. వెరీ గుడ్. ఆ సన్యాసి గడు మావాడి కోసం వెళ్ళాడంట, నువ్వు ఎలాగో మహేశ్వర్ కోసం వెళ్తున్నావు కదా. దారిలో మావాడు కనపడితే ఇంటికి పంపించు, ఆ సన్యాసి గారు కనపడితే చిత్త కొట్టేవాడిని. వెళ్ళవయ్యా బాబు. వాచ్మెన్, మేతి సిల్క్స్ లో పనిచేసే మహేశ్వర్ గారు బయలుదేరి ఎంతసేపు అయింది? ఇవాళ తుఫానుగా ఉందని పెందలాడి షాప్ కట్టేసి వెళ్ళిపోయారు. ఏమండి నలిని మేడం గారు ఉన్నారా? ఇప్పుడే భోంచేసి పడుకున్నారు. ఆవిడతో పాటు మహేశ్వర్ గారు ఏమైనా వచ్చారా? రాలేదే. ఏంటండి ఇక్కడ ఉన్నారు? స్కూటీ దారిలో చెడిపోయిందండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత మీ స్కూటీని బాగు చేయించి తెస్తాను, అవతల మీ అమ్మగారు కంగారు పడుతున్నారు. రండి. ఆలోచిస్తారేంటండి, బయలుదేరదాం రండి. మీరు రావడం ఆలస్యమైందని అవతల మీ అమ్మగారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఇంత తుఫాన్లో కూడా మిమ్మల్ని వెతకడానికి ఆవిడే బయలుదేరిపోయారు. ఆవిడ దాకా ఎందుకు? మీరు కనిపించిపోయేసరికి ఈ వర్షంలో ఎక్కడ చిక్కున్నారో నేనే ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. ఏ సంబంధం లేని నేనే ఇంత కంగారు పడితే కావలసిన మనుషులు ఇంకెంత కంగారు పడతారో చెప్పండి. మీకేమైందోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా?